ఇది మంగళవారం ఎర్లీ మార్నింగ్ అండి. ఇక్కడ చూడండి, మా బంతి చెట్టుకి పువ్వులన్నీ ఫుల్గా పూసేసినవి. నేను ఈ చెట్టు అన్నది వేయలేదండి, అదే మొక్క అన్నది నేను వేయలేదు. జస్ట్ ఇలా బంతి పువ్వులు పూసిన తర్వాత ఇది ఒక దిక్కున స్టోర్ చేసుకోవాలండి. బాగా పూసిన బంతి పువ్వును మనం ఒక కవర్లో పెట్టేసుకుని డ్రై ప్లేస్లో పెట్టేసుకోవడమే, అది బాగా ఎండిపోతుంది కదా. ఆ తర్వాత ఈ రేకలు తుంచుకుని అడుగున కాడు ఉంటాయి కదా లోపల, అవి తీసుకుని మనం ఇలా మట్టి మీద వేసుకుంటే నార అన్నది మనకు వస్తుందండి. ఆ తర్వాత ఆ నార తీసుకుని మనం నాటుకుంటే ఇలా మొక్కలనేవి వచ్చి పువ్వులనేవి పూస్తాయి. ఆ తర్వాత చూడండి, మా చుట్టూ ఉన్న వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా, క్లౌడీగా ఉంది కదా, చాలా క్లౌడీగా ఉందండి. ఆ తర్వాత అయితే ఫుల్గా వర్షం అన్నది స్టార్ట్ అయిపోయింది. వర్షానికి ముందు ఈ విధంగా ఉంది చూడండి, ఎంత గ్రీనరీగా ఎంత అందంగా ఉందో కదా. వర్షం అయితే పెద్దది వచ్చింది, ఆ తర్వాత తగ్గిపోయింది ఎండ అన్నది చూడండి ఎంత అలా వచ్చేసిందో. మా పిల్లలు చూడండి ఇక్కడ బట్టలకి సబ్బు అన్నది పెడుతున్నారు. నేను లోపల కూర్చోమన్నాను టిఫిన్ పెట్టేసి, కూర్చోమంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే లోపల కూర్చుని కొట్టుకుంటున్నారు. సర్లే అయితే నేను బయట బట్టలు అన్నవి నానబెట్టాను, వచ్చి సబ్బు పెట్టండి అని చెప్పాను, అందుకని ఇద్దరు వచ్చి సబ్బు పెడుతున్నారు. ఇక్కడ సబ్బు పెట్టేది ఎలా ఉన్నా మొత్తం నొరగ మొత్తం తీసి ఆడుతున్నారండి ఇక్కడ కూర్చుని, లేకపోతే లోపల కూర్చుని మొత్తం కొట్టేసుకుంటున్నారండి. ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉంటే ఇలాగే చేస్తారేమో, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే ఎవరి పనులు చేసుకుంటారు. కానీ ఇక్కడ వీళ్ళిద్దరు కూర్చుని తెక్ కొట్టుకుంటున్నారండి. చిరాకు వచ్చేసింది ఒకసారి, ఎందుకు సెలవులు ఇచ్చారా అనిపిస్తుంది. స్కూల్లో పెట్టేసి దూరం దూరంగా కూర్చోబెట్టినా బాగుండు అనిపిస్తుంది. ఎప్పుడు పెడతారో స్కూల్లో, వీళ్ళు ఎప్పుడు స్కూల్కు వెళ్తారో అనిపిస్తుంది. ఇక్కడైతే వర్షం వచ్చింది కదా, పచ్చిమిర్చి బజ్జీలు అన్నవి అడిగారండి. ఎండన స్టార్ట్ అయిపోయింది కదా, సర్లే పప్పు టమాటా చేద్దాం, దానిలోకి పచ్చిమిర్చి బజ్జీలు అన్నవి రెడీ చేద్దామని నేను ఈ విధంగా పచ్చిమిర్చి అనేవి తీసుకున్నానండి. నేను వగ్గాని మిర్చి బజ్జీకి స్టఫింగ్ పెట్టాను కదా మిర్చిల్లోని, కానీ ఇందులో స్టఫింగ్ అనేది పెడతలేదు. అంటే నేను పప్పులో నంజుకోవడానికి ఈ పచ్చిమిర్చి బజ్జీలు వేసినాను కదా అని స్టఫింగ్ అనేది దీంట్లో పెట్టలేదు. ఓన్లీ ఇందులో ఉన్న సీడ్సే తీసాను, ఇలాగా చాకుతో ఈ విధ సన్నగా కట్ చేసి సీడ్స్ తీసి సాల్ట్ అన్నది జస్ట్ ఇలా రాయటం వల్ల ఇందులో ఉన్న కారం మొత్తం పోతుందని సాల్ట్ అన్నది ఈ విధంగా రాసానండి. మొత్తం పచ్చిమిర్చి బజ్జీకి కావాల్సిన మిర్చికి మొత్తం సాల్ట్ అనేది ఈ విధంగా రాసి ఒక పక్క నుంచానండి. ఇప్పుడు పిండి అన్నది ఏ విధంగా కలుపుకోవాలో చూపిస్తున్నాను. నేను ఒక కప్ శనగపిండి తీసుకున్నానండి. క్రిస్పీనెస్ కోసం 2 స్పూన్స్ బియ్యపు పిండిని తీసుకున్నాను. బియ్యం పిండి వేయటం వల్ల క్రిస్పీనెస్ అన్నది బాగుంటుంది. ఆ తర్వాత తగినంత సాల్ట్ అన్నది వేసుకోవాలి మన టేస్ట్కి సరిపడా. ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు తక్కువ తింటారు కదా, మన టేస్ట్కి సరిపడా చూసుకుని వేసుకోవాలి. దాంట్లో కొద్దిగా వామ్ అనేది వేసుకోవాలి. మనం శనగపిండితో ఏ ఐటెం చేసుకున్నా అందులో వాము వేసుకుంటే మనకి అజీర్తి అన్నది చేయదు. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి ఈ వామ్ ఇలా వేసుకోవడం వల్ల ప్రాబ్లం అనేది కొంచెం తగ్గుతుంది. ఆ తర్వాత కొంచెం సోడా అండి, ఎక్కువ వేయకూడదు, మళ్ళీ ఆయిల్ అనేది పీల్చేస్తుంది. కొద్దిగా వేసుకుంటే మనకి బాగుంటుంది. తర్వాత వాటర్ వేసుకుని సమానమైన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కలుపుకోవాలి. అంటే మరీ పలుచగా కాదు, మరీ చిక్కగా కాదు, సమానంగా మనం బజ్జీ వేసుకోవడానికి సరిపడా కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు వేసుకోవాలి. కొంచెం కలర్ కోసం పసుపు అన్నది వేసుకోవాలి, అంటే ఎల్లో కలర్లో ఉంటే బాగుంటాయి కదా, దానికోసం పసుపు అన్నది వేసుకుంటే మంచిది కదా. ప్రతి దాంట్లోనే కలర్ అన్నది వాడితే బాగోదు. ఆ తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది పెట్టుకుంటాం కదా, ఈ ఒక 2 స్పూన్స్ ఇందులో వేసుకోవడం వల్ల గుళ్ళు అనేది వస్తుంది. దానికోసం ఈ విధంగా 2 స్పూన్స్ ఆయిల్ అనేది దీంట్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలాగా మిక్స్ చేసుకుని మనం బజ్జీలు వేసుకుంటే బజ్జీలు అన్నవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది, పచ్చిమిర్చి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బజ్జీలు వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అయితే బాగా కాగిపోయింది, దీంట్లో ఈ విధంగా బజ్జీలు అనేవి వేసేస్తున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా బాగుంటాయి. చూడండి, స్లో ఫ్లేమ్ మీద మనం కుక్ చేసుకోవాలి, హై ఫ్లేమ్ అన్నది మనం పెట్టకూడదండి. ఇక్కడ చూడండి బజ్జీ అన్నది ఎంత గుల్లగా వచ్చిందో. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి, పప్పులో కానీ సాంబార్లో కానీ ఇలా వేసుకుని నంచుకు తింటే చాలా టేస్ట్ అన్నది ఉంటుంది.
లేదు అనుకుంటే దీంట్లో ఆనియన్స్ అవి కట్ చేసుకుని పెట్టుకుని నిమ్మరసం పిండుకుని మనం తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే పప్పులోకి చేశానండి, ఎండ అన్నది విపరీతంగా వచ్చేసింది. ఇప్పుడు ఈ బజ్జీలు తింటే ఎటుకాని టైం కదా మళ్ళీ రైస్ అన్నది తినరని నేను స్టఫింగ్ కోసం ఈ విధంగా చేసుకున్నాను. బాగా వచ్చినాయి కదండి, మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా ఈ ప్రాసెస్ అన్నది చాలా బాగుంటుంది. ఆఫ్టర్నూన్ అయితే చూడండి, మా ఇంటికి చుట్టాలు వచ్చేసారు, మా మేనగోళ్ళు అన్నది వచ్చింది, తను వంట చేసేస్తుందంట అందరికీ ఇక్కడ వంట చేసేస్తుంది. ఈవినింగ్ తనే చేస్తుందంట, ఇక్కడ సామానాలు పెట్టుకుని వంట అన్నది చేసేస్తుంది. ఫోన్ వచ్చిందంట, ఫోన్ తీస్తుంది. చిన్నపిల్లలు ఎలా ఆడినా చాలా బాగుంటుంది కదండి. మా మేనగోళ్ళు మంచి సింగర్ అండి, ఇప్పుడు పాడమంటే పాడలేదు కానీ చాలా మంచిగా పాటలు పాడుతుంది, చాలా బాగుంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు పిల్లలే చాలా యాక్టివ్గా ఉంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు చాలా యాక్టివ్గా ఉంటున్నారండి. ఇదివరకు అయితే పిల్లలు చాలా స్లోగా ఉండేవారు, ఇప్పుడు యాక్టివ్గా ఉంటున్నారు. నేనైతే ఇప్పుడు సేమియా కేసర్ అన్నది రెడీ చేస్తున్నాను. దానికోసం గ్యాస్ మీద ఒక బాండి అన్నది ఉంచేసుకుని ఘీ అన్నది వేసుకుని దాంట్లో కొద్దిగా జీడిపప్పు అలాగే కిస్మిస్ అన్నది వేసుకుని బాగా వేయించేసుకోవాలి. చాలామందికి సేమియాతో హల్వా అన్నది తెలుసు, నేనైతే ఏ విధంగా ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది కదా, దానికోసము ఈ విధంగా వేయించేసుకోవాలి. ఆ తర్వాత ఇవి తీసేసుకుని అదే బాండిలో సేమియా 2 కప్స్ అన్నది వేసుకుని వేయించుకోవాలండి. ఘీ అనేది కొంచెం తక్కువ అయ్యింది కాబట్టి కొద్దిగా వేసుకుని కరిగిపెట్టిన తర్వాత 2 కప్స్ సేమియా అన్నది వేసేసుకుని బాగా వేయించేసుకోవాలండి. స్లో ఫ్లేమ్ మీద ఈ విధంగా వేయించుకోవాలి. అలా వేయించడం వల్ల దీంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి టేస్ట్ అన్నది సూపర్గా వస్తుంది. బాగా వేయించుకోవాలండి, కలర్ అన్నది కొంచెం చేంజ్ అవుతుంది కదా. ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇలా వేయించుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలండి. వేరొక బాండి అన్నది గ్యాస్ మీద ఉంచేసుకొని దానిలో 4 కప్స్ వాటర్ అన్నది వేసుకోవాలి. ఈ సేమియా అన్నది మొదట ఉడకబెట్టాలండి. ఫస్ట్ వాటర్ అన్నది బాగా హీట్ అవ్వాలి, మనం పెట్టుకున్న ఎసర్ అన్నది బాగా మరగాలి. ఈ వాటర్ అన్నది బాగా మరిగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా అన్నది వేసుకోవాలి. తొందరగానే ఉడికిపోతుందండి, మనం వేయించి పెట్టుకున్నాం కదా, వేయించడం వల్ల తొందరగా ఉడికిపోతుంది. ఇలాగా దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి పోయింది, చూడండి దగ్గర పడిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం షుగర్ అన్నది యాడ్ చేసుకోవాలి. 2 కప్స్ సేమియా అన్నది వేసుకున్నాం కదా, దీనిలో 1.5 కప్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, సేమియా కొంచెం టేస్ట్గానే ఉంటుంది కదా. దానిలో 1.5 కప్ షుగర్ అన్నది వేసేసుకుంటే ఇది ఇప్పుడు పాకం అన్నది వస్తుంది కదా, ఆ పాకం అంతా ఉడికేంత వరకు మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ప్యాన్ నుంచి ఈ సేమియా అన్నది వేరైపోవాలి, అంతవరకు మనం ఈ విధంగా కుక్ చేసుకుంటూ ఉండాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా తొందరగా ఈ స్వీట్ అన్నది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ సేమియా అన్నది కుక్ అయిపోతుంది. నేను దీంతో పాటు వెజిటేబుల్ బిర్యానీ అన్నది ప్రిపేర్ చేశాను, ఆల్రెడీ మీతో ఒకసారి షేర్ చేసుకున్నాను, అందుకే బిర్యానీ అన్నది మీతో షేర్ చేసుకోలేదు, సేమియా అన్నది ఎప్పుడు షేర్ చేసుకోలేదు కదా అని ఇది వీడియో అన్నది షూట్ చేశానండి. ఆ తర్వాత దీనిలో కొద్దిగా ఫుడ్ కలర్ అన్నది యాడ్ చేశాను, కొంచెం కలర్ కోసం, కలర్ఫుల్గా ఉంటుంది కదా పిల్లలు తింటారు, దానికోసం ఫుడ్ కలర్ అన్నది ఈ విధంగా యాడ్ చేశానండి. ఇది బాగా ఇలా కలుపుతూ ఉండాలి, అడుగు పట్టకుండా మనం ఈ విధంగా కలపడం వల్ల అడుగు అన్నది పట్టదు, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి సేమియా అన్నది 90% ఉడిగిపోయింది. దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ అన్నది వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి సేమియా అన్నది రెడీ అయిపోతుంది.
ఇంకొక కొద్ది నిమిషాలు ఈ విధంగానే మనం కలుపుతూ ఉండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటమే. దీంట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుని కొద్దిగా ఘీ అన్నది వేసుకుంటే టేస్ట్ అన్నది బాగుంటుందని ఘీ అన్నది యాడ్ చేశాను. చూడండి చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా సేమియా హల్వా. దీనిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని మిక్స్ చేసుకుంటే సేమియా హల్వా అన్నది రెడీ అయిపోయింది. అంతే చూడండి, బాండీ నుంచి వేరైపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా నేను సేమియా హల్వా అన్నది రెడీ చేశాను. దాంతోపాటు బిర్యానీ కూడా రెడీ చేశాము. మేమందరం తినేసిన తర్వాత ఇలా కూర్చున్నామండి. మీకు ఈరోజు ఒక చిట్కా అన్నది షేర్ చేసుకుంటానండి. ఇవి చూడండి, ఆముదం ఆకులు. ఇవి వీటి వల్ల చాలా ఉపయోగం. ఈ చెట్టు వల్ల చాలా ఉపయోగం అండి. మనకి అస్తమాను తలపోటు అన్నది వస్తుంది కదా, వేడి చేసి తలపోటు అన్నది వస్తూ ఉంటుంది కదా, అప్పుడు ఈ ఆముదం ఆకులు ఉంటుంది కదా, అవి మనకి తల నడినెత్తి మీద వేసుకుని ఈ ఆకు అన్నది ఒక టవల్తో గట్టిగా కట్టేసుకుంటే ఈ ఆకు అనేది ఒడిలిపోతుందండి. మన తలలో ఉన్న హీట్ అంతా ఇది లాగేస్తుంది. మనకి హెడేక్ అనేది చాలా బాగా తగ్గుతుంది. అంతేకాదండి, వీటికి కాయలన్నవి ఉంటాయి, అవి ఎండిపోయిన తర్వాత కుమ్ముతారండి. కుమ్మిన తర్వాత ఆముదం అన్నది రెడీ అవుతుంది. ఆముదం గురించి చాలామందికి తెలుసు. ఆముదం తలకి రాసుకుంటారు, అలాగే కడుపులోకి కూడా తీసుకుంటారు. మోషన్స్ కోసం ముఖ్యంగా చంటి పిల్లలకి ఆముదం అన్నది పెడుతూ ఉంటారండి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. మనం ఆల్బెండజల్ ట్యాబ్లెట్ వేసుకునే కన్నా ఈ ఆముదం అన్నది ఒక గిద్దెడు తాగితే కడుపులో క్లీన్ అన్నది అవుతుంది, చాలా బాగుంటుంది. ఆకన చూడండి, దగ్గరగా నేను ఈ విధంగా షూట్ చేశాను. వీడియో చూసారు కదండి, మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.